కార్తీక మాసం వెళ్ళిపోయింది. అయ్యో కార్తీక మాసం శివశివా శివశివా శివశివా. కార్తీక మాసం అంతా నెల రోజులు ఏం నాన్ వెజ్ తినలేదు. ఈ కోళ్ళన్నీ నటకమని రా నటకమని రా నటకమని రా అంటూనే ఉండాలి. ఎప్పుడు వెళ్ళిపోయింది అబ్బా కార్తీక మాసం వెళ్ళిపోయినండి. చిక్కి 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 తినేది అనిపించేసింది. అందుకే చికెన్ రెడీ టిటిన్ టిటిన్ అసమాటలు. ఈ చికెన్లో ఇవేయాలి అవేయాలి వేయాలి అయ్యాలి అవన్నీ చెప్పడం ఏం అక్కర్లేదు. మీకు అందరికీ తెలిసిందే ఆల్రెడీ. నేను ఈ చికెన్లో కారం మసాలా పౌడరు ఒక పసుపు సాల్ట్ పెరుగు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు శనగపిండి శనగపిండి కూడా కలిపేసుకున్నాను. కూర కాదు చికెన్ పకోడీ అనమాట. చికెన్ పకోడీ చికెన్తో కుచ్చు 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 అని తినేస్తాం. నాకు చికెన్ పకోడీ అంటే చాలా 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 ఇష్టం అబ్బా. నాకు చికెన్ పకోడీ గ్రిల్ చికెన్ తందూరి బాయిల్డ్ చికెన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో ఉన్నానంటే చికెన్ 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 అండ్ చికెన్ పకోడీ ఎగ్ ఫ్రైడ్ రైస్. చూసారా ఎగ్స్ కూడా రెడీగా ఉన్నాయి. చికెన్ నుంచి వచ్చిన ఎగ్స్ అనమాట. ఈ ఎగ్స్ని ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను. చూడండి అదే ఎగ్ ఫ్రైడ్ రైస్కి డైరెక్ట్ మనం ఎగ్స్ ఇందులో వేయకుండా ఇలా బ్రేక్ చేసి ఎగ్స్ని అందులో వేసేసుకున్నాం. ఇలా బ్రేక్ చేసి మనం ఎన్ని ఎగ్స్ వేసుకోవాలనుకుంటే అన్ని మన ఇష్టం. మీరు కూడా అలాగే చేసేయండి ఫాస్ట్ ఫాస్ట్గా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు. అందరూ ఒకటే కలిపి కూర్చొని తింటే రుచిలో ఇంకా భలే భలే ఉంటుంది. ఏంటి నడుకు వారికి పాటలు వచ్చేస్తుంది అనుకుంటున్నారా? నిజంగానే నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం అబ్బా. ఇందులో మనం బ్రేక్ చేసిన కారం చెప్పాను కదా, కారం ఆల్రెడీ ఊరి నుంచే తీసుకొచ్చిన కారం. అది మనకి ఎంత కావాలంటే అంత ఇలా కారం వేసేసుకోవాలి. కారం అండ్ సాల్ట్ సాల్ట్ కూడా లైట్గా వేసేసుకోండి. ఆ రైస్లో కూడా సరిపోయేలాగా కొద్దిగా వేసేసుకోండి. అండ్ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కొంచెం వేసేసుకోండి. అయిపోయింది పౌడర్. ఇవన్నీ చక్కగా స్పూన్ నన్ను లేపింది. హాయి హాయిగా తినమని నాతో కుచ్చు 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 రాజంత కళలు కోళ్ళు నా మంచం మీద మంచం చుట్టూ తిరుగుతున్నట్టు ఎంత ఆనందంగా కుక్కురుక్కో అన్నాయి. పాపం అనుకో కానీ మీరు తింటారు కదా, తినే వాళ్ళ కోసం మనం చెప్పేది. మళ్ళీ నటుకు మరి అంటారు. ఇటుకిపోయింది ఇష్టం అంతే. మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ ఇష్టం ఉంటుంది. అలాగే నాకు చికెన్ అంటే ఇష్టం. ఇదిగో పచ్చిమిర్చి కరివేపాకు. ఇందులో ఏమి ఇటు లేదు, ఎక్కువగా కూడా ఏమి వేసుకోవద్దు. పచ్చిమిర్చి వేసి సాలు చిటపటలాడుతున్నాయి. అమ్మో నా గ్లామర్ దెబ్బతింటాదమ్మో తోలకమ్మో. కరివేపాకు కూడా వేసేస్తాను. ఆయిల్ వేసానండి, ఆయిల్ వేసి కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఇలా కలిపి కారం ఇందులో సాల్ట్ అన్ని వేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది కదా, సింపుల్.
ఫ్రైడ్ రైస్ చికెన్ కూడా అందులో మనం యాడ్ చేసుకోవచ్చు ఆ చికెన్ కూడా బాగుంటుంది ఈ బ్రేక్ చేసుకున్న ఎగ్ కూడా అందులో మనం మిక్స్ చేస్తాం చూడండి దీన్ని కొంచెం లైట్గా అలా అదైన తర్వాత ఒకేసారి ఫస్ట్ వేసేసిన వెంటనే కలిపేయద్దు జస్ట్ కొంచెం ఇదైన తర్వాత వచ్చేసరి అట్టులా వచ్చింది కదా ఇప్పుడు కొంచెం 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 అలా అంటే ఇప్పుడు ఎగ్ పీసెస్ లాగా వస్తాయి నాకు ఇష్టమైంది నేను యూజ్ చేసుకుంటున్నాను కార్తీక మాసం అయిపోయింది కదా నాకు ఇష్టమైంది ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ పకోడీ తండూరి గ్రిల్ చికెన్ ఇది ఇష్టంగా తింటా నాకు ఇష్టమైంది నేను ఈరోజు మన షూటింగ్ ఉందంటే నాకు కుదరదు కదా కావాలంటే అయిపోయేది ఫ్రైడ్ రైస్ ఇందులో వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది నేను ఎక్కువ వెజిటబుల్స్ వేసుకుంటాను ఇప్పుడు ఈరోజు లేవు మార్కెట్కి వెళ్ళాలి తేవాలి అందుకని మీరు కూడా ఇందులో ఫుల్గా వెజిటబుల్స్ అన్ని వేసుకోండి ఫ్రైడ్ రైస్ అయిపోయింది సింపుల్ సింపుల్ ఫ్రైడ్ రైస్ అన్ని వేసేసుకున్నాం నేను అందరూ చేసేదే మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఇప్పుడు నేను కార్తీక మాసం అయిపోయింది కాబట్టి చక్కగా నాకు ఇష్టమైన ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను సింపుల్గా అలాగే సోయా సాస్ లైట్గా కొద్దిగా వేసుకోండి ఒక స్పూన్ పెట్టుకొని ఒక స్పూన్తో తీసుకొని అంత ఒక కొద్దిగా ఓకే అలా టేస్ట్ బాగుంటుంది మన బట్టర్స్లో కూడా ఇవన్నీ వేస్తాను వెనిగర్ అది కూడా ఎగ్ స్మెల్ అది లేకుండా కొంచెం వెనిగర్ అలా 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 కొద్ది 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 వేసేసుకున్నాం అయిపోయింది ఇక్కడ చూసారా పక్కన ఆల్రెడీ ఆయిల్ మరుగుతుంది ఇది చికెన్ పకోడీ కోసం పెట్టానమాట ఆయిల్ ఈ చికెన్ పకోడీ కూడా టక్ టక్ మనం వేసేసుకొని అక్కడ అలా ఫ్రైడ్ రైస్ ఇక్కడ చికెన్ పకోడీ పెట్టుకొని అలా 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 తింటుంది చెప్పాను దీని గురించి చికెన్ పకోడీ కోసం ఆల్రెడీ ఇందులో అన్నీ కలిపేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు సాల్ట్ పెరుగు నిమ్మకాయ అన్నీ వేసేసాను ఇది ఇలాగా చికెన్కి సంబంధించి కొద్ది పీసెస్ని కొద్ది చిన్ని చేసుకోండి ఆయిల్ మరిగించేసుకొని ఇలాగ అన్నీ వేసుకున్న తర్వాత అలాగలాగలాగలాగలాగలా వేస్తే చూసారా దూరంగా మాత్రం ఉండండి ఆల్రెడీ ఇది ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి చక్కగా మెల్ట్ అయిపోయి లోపలికి జ్యూస్ అంతా పీల్చుకుంటుంది బాగుంటుంది టేస్ట్ చికెన్ పకోడీ కూడా మంచిది బాగుంటుంది చూసారా గుమగుమలాడే చికెన్ పకోడీ వేగుతుంది నూనెలో చికెన్ పకోడీ ఫ్రై అయిపోతుంది చూసారా నిగనిగలాడిపోతున్నాయి ముక్కలు ఇలా ఆయిల్ అంతా దిగిపోవడానికి ఇలా జాలీ లాంటిది ఒకటి పెట్టుకొని అందులో వేసేసేయండి గోగములకు నోరు ఊరేస్తుంది అబ్బా ఏంటో ముక్క తినడానికి అలవాటు పడితే అంతే కదా సుమి వేడి నూనెలో చక్కగా ఇలాగ కరివేపాకు అంతా కలిపి జాగ్రత్త దూరంగా ఉన్నాడు కరివేపాకు అలా కరివేపాకు కూడా వేయండి భలే ఉంటుంది
पेस्ट चुनता हूँ। चिकन पकौड़ी करेपाकू जोड़ी वैसे भले उठी चिकन पकौड़ी एग्फ्राइड राइस यम्मी यम्मी कुम्मेड़ वे डोर ओर कदा वे तेद्रे गई सो नट कुमारी ऑफिशियल प्लीज लाइक शेयर सब्सक्राइब चयी सपोर्ट मत इलागे थैंक यू मेरू इलागे वंटेको तीन इंकेत कल మీరు మా ఇంటికి వచ్చేయండి నేను మీ ఇంటికి వచ్చేస్తాను ఇలా వండుకొని తినేద్దాం నెల రోజులు ముక్కలేదు ఇప్పుడు ఎంత బాగుందో